కూర్చోండి కూర్చోండి. ఎస్ హిందూ మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా If tiger takes a rabbit, how it will be? Same. If you miss the interest, you'll get your date. ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండి నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చెప్పడదాకా ఎవరూ చేయలేదు. ఎవడు కొడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం. ఆడే కొడుతుంది. ముంబై షహర్ కో పిష్ షాప్ కర్వానే ఆయా. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం. ఒక్క నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాను, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతాను, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాను. మహేష్ బాబు కానీ ఈ రోజున మహేష్ బాబు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే, మహేష్ బాబు ఎదుగుతున్న ఎత్తులు చూస్తుంటే, మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని, మీ భాషల్లో రికార్డులు తిరగరాయాలని కుటుంబ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ నామ మెయింటైన్ చేయలేక తోల తీరిపోతుంది. ఈ పోకరికి ఏమాత్రం తగ్గదు, పోకరి పోకరి అని ద సేమ్ వైబ్స్ దే ఆర్ ఆల్ ఫీలింగ్. డౌన్ టు ఎర్త్ మనిషి, 24 క్యారెక్టర్ బంగారు. ఒక మాటలో చెప్పాలంటే జెంటిల్మెన్, సూపర్ స్టార్ అన్న దానికి అర్థం మహేష్ బాబు గారు. ఆంధ్రుడు అందగాడు మన మహేష్ బాబు. ఐ జస్ట్ ఫౌండ్ అ ఫ్రెండ్, ఐ జస్ట్ ఫౌండ్ అ యు నో అ కైండ్ ఆఫ్ అ సోల్ మేట్ ఫర్ మై సెల్ఫ్. ద వే యు రిలేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ మైన్ ఇస్ అన్బిలీవబుల్. మీకు ఎంత పెద్ద హిట్ కావాలని ఆశ ఉంది, మీ కోరిక ఎంతన్న కోరుకోండి. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అతనే. అది ఒక రౌండ్ ఫుల్ అయిపోయి ఎండ్కి వచ్చేసరికి ఏదో తిరుగుతుంది అక్కడ. ఏంటని దగ్గరికి వెళ్ళగానే ఒక పాము ఇలా అని మళ్ళీ రివర్స్ 5 కిలోమీటర్లు పరిగెత్తి ఆ తర్వాత మళ్ళీ కేబీఆర్ గేట్ నుంచి బయటకి వెళ్ళిపోయి మళ్ళీ కేబీఆర్ పార్క్ సైడ్ వెళ్ళలేదు. మీరు ఒక $10,000 అప్పిస్తే ఎగ్జామ్ ఫీజు కట్టి మాస్టర్స్ లో టాప్ స్కోర్ చేస్తాను. నేను విన్నాను, నేను ఉన్నాను. ఎప్పుడు పంటేసే వాడు ఎప్పుడు లుంగి బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. ఈరోజయ్యా మాకు నిజమైన జాతర వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి సినిమాలోని సూపర్ స్టార్ కాదు, అనేక సోషల్ వర్క్ చేస్తున్నారు. 1000 మంది ఆడబిడ్డలకి గుండా
ఆపరేషన్ చేస్తారంటే మామూలు విషయం కాదు, గ్రేట్ అనే చెప్పాలి. కంప్లీట్ ప్యాక్డ్ సూపర్ స్టార్. వంద వయగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు. జెంటిల్మెన్, మనందరం ఎంతగానో ఇష్టపడేటువంటి మహేష్ బాబు గారు. మరి మహేష్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషము. మహేష్ గారిని మేము వేదిక మీదకి పిలిచే ముందు కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతా. కొంచెం అడిగేస్తే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. మహేష్ బాబు గారు, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మహేష్ బాబు గారు. అంటే చూడగానే అలా అవుతుంది కదా. మరి మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేసిన వాళ్ళు, మీ మైండ్ని బ్లాక్ ఎప్పుడైనా చేశారా వీళ్ళు? నేను పేర్లు చెప్తూ ఉంటాను, వాళ్ళు ఏ సందర్భంలో చేశారో ఒకసారి చెప్పండి. మా ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్లో ఎవరైనా ఎనీటైమ్ మైండ్ బ్లాక్ చేశారా? మైండ్ బ్లాక్ ఎప్పుడు చేయలేదండి, బట్ దే ఆర్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళతో పనిచేసేటప్పుడు ప్రతిసారి నాకు ఒక మైండ్ బ్లాక్ బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, సూపర్. మరి మన డైరెక్టర్ పరశురామ్ గారు రండి రండి. ఈయన ఎప్పుడైనా మీ మైండ్ బ్లాక్ చేశారా అండి? చెప్పండి, పర్వాలేదు సార్. ఇవాళ పరశురామ్ గారు, పరశురామ్ గారు, ఆయనతో పనిచేసినప్పుడు ద వే హీ డిజైన్డ్ మై క్యారెక్టర్, అది కంప్లీట్గా ఒక మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్. అది ట్రైలర్ చూసినప్పుడు ఫ్యాన్స్తో పాటు నేను కూడా విపరీతంగా ఎంజాయ్ చేశాను. సో అదొక మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్. కొట్టేశారు పరశురామ్ గారు. తమన్ గారు ఏరి వేరే సార్, తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. తమన్ గారు మైండ్ బ్లాక్ చేసిన సందర్భం ఉందా? చేసే ఉంటారు ఈయన. అంటే తమన్కి ఇంకో కొత్త టర్మ్ యూజ్ చేయాలనుకుంటా, బట్ ఇట్స్ కళావతి పాట ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నిజం చెప్పాలంటే ఎలా ఉందో తమన్ అని నేను తమన్ అడిగాను. నన్ను నమ్మండి బ్రదర్, ఇది బ్లాక్ బస్టర్ పాట అని చెప్పాడు. సో తమన్కి వదిలేశాను ఆ జడ్జ్మెంట్. సో క్రెడిట్ మొత్తం తమన్కి ఆ పాట. ఓకే, సో పాట విషయంలో జరిగింది, ఆ విషయంలో నన్ను మైండ్ బ్లాక్ చేశాడు అన్నమాట. ఓకే, అండ్ ఫైనలీ మన హీరోయిన్ కీర్తి సురేష్, మీ మైండ్ బ్లాక్ చేసినటువంటి ఆ మూమెంట్. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో, అది మైండ్ బ్లాక్. కీర్తి, అందుకనే ఊరికే అనలేదు మహానటి అని. అండ్ లాస్ట్ సుమ, మీ మైండ్ బ్లాక్ ఎప్పుడైనా చేస్తుందా? లేదు లేదు, నేను ఊరికే అడిగా, ఊరికే అడిగా. లేదు, ఇది ఇవాళ చాలా అందంగా ఉన్నారండి మీరు. కీర్తి, నేను వెళ్ళొస్తాను, ఈ మైక్ మీరు తీసుకొని ఏం అడగాలనుకుంటున్నారో అడిగేసేయండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమంటే మీరు ఏం అడుగుతారు సార్? నాకు ఒక ఫోటో ఇస్తారా? వన్ ఫోటో. వన్ ఫోటోనా? వన్ వన్ సాంగ్ ఇచ్చారు, వన్ సీన్ ఇచ్చారు, ద బాయ్ థింగ్ అన్నారు, హిన్ అన్నారు, ఫోటో అడిగారు. దయచేసి